మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు, ఎక్కడ అల్లర్లు సృష్టించకండి, ఎక్కడ నిరసన వ్యక్తం చేయకండి, ఎక్కడ ఆందోళన చేయకండి, అతని పాపాన అతనే పోతాడు, మీరెవరు కూడా జగన్మోహన్ రెడ్డిని అడుక్కోవద్దండి, డిక్లరేషన్ విషయం టీటీడీ చూసుకుంటుంది, విజిలెన్స్ చూసుకుంటారు అని చెప్పేయడంతో అన్న భయపడ్డాడు. ఇదే ఇద్దరు మనం కూడా ఒకటి జరిగింది, మనం ఏదో అడిపోయి గొడవలు పెట్టి కొట్టుకుంటారు అందరూ, మనం మత కాలంలో సృష్టిద్దాం అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు తెలివిగా ఎవరు ఏమి చేయొద్దండి శాంతియుతంగా ఉండమని చెప్పేసరికి అన్నకు అర్థం కాల, మనం నేరుగా కొండకెళ్ళిపోతామేమో, ఇంకా ఎక్కడ ఉండాల్సిన పనిలేదేమో ఆలోచనతో రద్దులో చేసుకున్న భాగంలో భాగము. లేకపోతే డిక్లరేషన్ సంతకం పెట్టకపోతే పైన ఈవో రానీడు, సంతకం పెడితే పిల్లం ఇంట్లోకి రానీదు, రెండు సమస్యలు వెనక్కి ఇప్పుడు అర్థమైంటుంది అనుకుంటా. డిక్లరేషన్ సంతకం పెట్టకపోతే ఈవో గుళ్ళోకి రానీడు, సంతకం పెడితే పిల్లం ఇంట్లోకి రానీదు, ఇది కాన్సెప్ట్. అలా రాకపోవచ్చు, లేదా అన్న మీద ఉన్న కేసు లిస్ట్ ఇది, నిన్న డేట్ 27 అన్నకు వాయిదా ఉంది, జగన్ అన్న మీద ఉన్న కేసు లిస్ట్ ఇది, నిన్న ఒక్కరోజు అన్న మీద దాదాపు ఇది ఒక పేపర్ ఉంది, 8 కేసులు సిబిఐ హైదరాబాద్ విచారణ 27/9/2024 నిన్న వాయిదా ఉంది అన్నకి. అన్న తిరుమల పేరుతో డుమా కొట్టేశాడు, వాస్తవం ఇది. నేను తిరుమలకి వెళ్తున్న శ్రీవారి భక్తుని, నేను వెంకటేశ్వర స్వామిని చూడకపోతే నాకు నిద్రపడదు, నిజమైన భక్తుని నేను అన్నమయ్య తర్వాత నేను పోవాలి సార్ అని కోర్టులో పిటిషన్ పెట్టుకున్నాడంట. 27 వాయిదాకి రాలేను, నేను నడిచి తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకొని ఈసారి వాయిదాకి వస్తానని చెప్పి డుమ్మా కొట్టి అందరికి చెవులో పువ్వు పెట్టి బిస్కెట్ ఇచ్చాడు అన్న. అదిగోండి ఇప్పుడు అర్థమైందా, ఆయన డుమ్మా కొట్టాడు వెంకటేశ్వరని వాడుకున్నాడు, ఆయన కోర్టులో కేసులు తప్పించుకోవడానికి అన్న పబ్జి ఆడుకోవడానికి నిన్న డుమ్మా కొట్టాడు, అది వాస్తవం. 3 విషయాలు, 1 అల్లలు సృష్టించడానికి కుదరదని, 1 భార్య ఇంట్లోకి రానిదని డిక్లరేషన్ సంతకం పెడితే కేసు. ఇవన్నీ చూసి ఆయన ప్రెస్ మీట్ పెట్టిన అమాయకంగా, చాలా అమాయకంగా నా కులం నా మతం అని సినిమా డైలాగులు మాట్లాడుతూ ఆయన మొత్తానికి ఒప్పుకున్నాడు, నేను రాత్రిలో బైబుల్ చదువుతాను, పొద్దున హిందువుల రూపం మానవ రూపంలో హిందువుల రూపంలో బట్టలు వేసుకొచ్చి మోసం చేస్తాను, ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. ఎవరిని మోసం చేయడానికి, ఇంకా వెంకటేశ్వర స్వామే జగన్మోహన్ రెడ్డిని ఆపాడు, ఎందుకంటే మొన్నే ప్రక్షాళన చేసి మొత్తం కష్టపడి కడిగారు తిరుమలంతా గుడంతా, మళ్ళా ఈయన వచ్చి పాదం ఊపితే మళ్ళా ఏడ కడిగా ఊపికిలేట బ్రహ్మోత్సవాలు కడగాలి కదా, 2 రోజులు మళ్ళీ గుడి ముయ్యాల్సి వస్తుందేమో అని చెప్పి వెంకటేశ్వర స్వామి నువ్వు రావద్దు అయినా నువ్వు ఆడే ఉండి అని చెప్పి ఆపించినట్టున్నాడు. జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచ్ చెప్తున్నాం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకండి. నిన్న తిరుపతి టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ డిక్లరేషన్ ఫాము మీరు అడిగితే మేము ఇవ్వాలా అన్నాడు. మేము అడిగితే కాదు, భక్తులు అడుగుతారు, మీరు ఇస్తారో లేదో మళ్ళా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పినాం. మేము ఇవ్వము అని రెచ్చగొట్టారు. అంటే ఏంటి, హిందువుల్ని రెచ్చగొట్టి కూటమి నేతలను రెచ్చగొట్టి వీళ్ళ రోడ్డుపైకి వచ్చి గొడవలు చేస్తే, జగన్మోహన్ రెడ్డికి అడ్డుకుంటే రాళ్ళు వేస్తే, సోడా బాటలు వేస్తే, కోడిగుడ్లు కిరణ్ రాయలు కోడిగుడ్లు వేస్తే కేసు పెడదామో అని ప్రయత్నంలో ఆలోచించారేమో, రెచ్చగొట్టకండి. మీరు మాట్లాడేటప్పుడు ఒకసారి తెలుసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు డుమ్మా కొట్టడానికి 3 కారణాలు ఉన్నాయి, 1 భార్యకు భయపడి, 2 కోర్టులో పిటిషన్ వేసి తప్పించుకున్నాడు, 3 పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్ట్రాటజిక్స్కి. ఆయన ఎక్కడైతే గొడవలు జరుగుతుందో తెలిసే అల్లర్లు సృష్టించడం చేస్తున్నారు కాబట్టి దయచేసి మీరెవరో కూడా ఆందోళన చేయదని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి నిన్నటి దినం కథ జగన్ అన్న కథ అలా ముగిసింది. ఈ విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి. అలాగే ఇందాకే నేను ఎవరి గురించి అయితే మాట్లాడకూడదు అనుకుంటానో మళ్ళీ ఆమె నా జోలికి వస్తుంది, ఆమె గురించి మా ఇప్పుడే వస్తాడే స్టేట్మెంట్ చూసా, పూర్తిగా చూడలేదు, కొన్ని పాయింట్స్ చూసాను నేను, కొన్ని పాయింట్లే. ఆమె చెన్నైలో ఏడో రాజకీయాలు చేసుకుంటుందంట, ఇక్కడ లేదంట, ఎవరు అందరికీ అర్థమేంటుంది, మా అవ్వ రోజవ్వ చెన్నైలో ఏడో రాజకీయం చేసుకుంటుందంట, అక్కడి నుంచి ఏదో స్టేట్మెంట్ ఇచ్చి ఏదో లడ్డు ఎవరు తినడం లేదు, పాపం లడ్లు కొనుక్కోబోయినట్టుంది డబ్బు పెట్టి, లడ్డు ఎవరు తినడం లేదు, హిందీ వాళ్ళు అయితే లడ్లు చూసి భయపడుతున్నారని చెప్పిందంట. అలా ఏం లేదమ్మా, అది మీ ప్రభుత్వంలో లడ్లు చూసి భయపడేది, బ్రహ్మాండంగా తీసుకెళ్ళి లడ్లు చాలా డిమాండ్ పెరిగింది ఇప్పుడు, వాస్తవంగానే లడ్లు సంఖ్య పెంచారు,
లడ్లు చాలా పవిత్రమని చెప్పి అందరూ తెలుసు. మీరు ఏదో లడ్లు మర్చిపోయి నువ్వు మీ ఇంటి వెనకాల వేరే స్వీట్ షాప్ లడ్లు ఏమి తీసుకెళ్ళావేమో, ఒకసారి చూసుకో ఏ లడ్లు తీసుకెళ్ళావో. తిరుమల లడ్లే తీసుకెళ్ళుండవు నువ్వు, ఏదో లడ్లు అని చెప్పింది రోజవ్వ. తిరుమల లడ్లు చెప్పినట్లేదు, ఒకసారి చూసుకో అది ఏ లడ్లు ఏమో. మర్చిపోయి ఉంటావు రాత్రి నుంచి, మర్చిపోయావు పొద్దునకి, రాత్రి పొద్దున్న మర్చిపోతావు కాబట్టి అది ఏ తీసుకున్న లడ్లు చూసుకోమని చెప్పి కూడా ఒకసారి హెచ్చరిస్తూ, ఇంకొకసారి కానీ శ్రీవారి హిందువుల మనోభావాల విషయంలో కానీ మాట్లాడితే, ధార్మిక క్షేత్రాలతో మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.